వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ కీర్తన ఈ రోజు ఎజెండా కార్యక్రమంలో భాగంగా ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ మరియు పీజీ కళాశాలకైతే విచ్చేయడం జరిగింది ఎలక్షన్స్కి సంబంధించి ఇంకా ఎనిమిది రోజులే గడువు ఉన్నందున కూడా ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు దాదాపుగా హోరాహోరిన యొక్క బరిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నాటి నుండి నేటి వరకు ఎంతో అభివృద్ధి జరిగింది ఎలక్షన్స్కి సంబంధించి స్కూ కాలేజ్ స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్ని మనం క్వశ్చన్ చేయడం జరిగింది నిన్న మొన్న కూడా ఇతర కాలేజెస్కి వెళ్ళి అడగడం కూడా జరిగింది వారి యొక్క అభిప్రాయాలను సేకరించడం కూడా జరిగింది ఈరోజు కాకతీయ డిగ్రీ మరియు పీజీ కళాశాలకు అయితే విచ్చేశామో దాదాపుగా ఇప్పటికే ఫస్ట్ ఓటు వేయబోతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వారికి ఓటు హక్కు గురించి ఏం తెలుసు అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నారు ముందుగా మాకు సహకరించి వీడియోకి సహకరించి మాట్లాడతానని ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఎలక్షన్స్కి సంబంధించి మీరు ఫస్ట్ ఓట్ అయిపోతూ ఉన్నారు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు ఫీలింగ్ అంటే సమాజానికి ఎలా సమాజానికి ఎలా ఉపయోగపడతారు అంటే క్యాండిడేట్స్ మాతో పాటు సమాజంలో ఉండాలి ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళు ఏం చేస్తారో తెరవదు కదా అలాగని మాతో పాటు ఉన్నవాళ్ళు రీసెర్చ్ గిట్ అన్నీ ఉపయోగించుకొని ఇప్పుడు మేము ఆ డిగ్రీ అయిపోయినాక మేము ఏం చేయాలి ఏం తెలియదు అంటే నాకు జాబ్స్ గిట పడాలి అని వేయాలని ఏదో మరీ అది లేదు పింఛన్లు అని ఇస్తుంటారు కానీ సోమరి పోతులు చేస్తారు అందరినీ సో ఏదన్నా పనికొచ్చి ఏదైనా స్కీమ్స్ తెలంగాణ స్కీమ్స్ గురించి కావచ్చు ఇప్పుడు పార్టీల మేనిఫెస్టోలు అయితే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అనేక రకమైనటువంటి మేనిఫెస్టోలలో కొన్ని కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టాయి వాటి గురించి మీరు ఏమైనా చదవడం జరిగిందా చదవడం అయితే జరిగింది జరిగింది చదవడం జరిగింది చూసినాం కొన్ని కానీ అలా అని అన్నీ ఇస్తున్నారు కదా అలా కాకుండా ఉపయోగపడేది ఏదైనా ఉంటే ఇప్పుడు లాంగ్ టర్మ్గా ఉండాలి ఏదైనా షార్ట్ టర్మ్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఉపయోగపడేది ఉంటే ఏం బాగుంటుంది ఫ్యూచర్ వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు ఉంటే బాగుంటుందని అంటే స్టూడెంట్స్కి సంబంధించి ఈ యొక్క మేనిఫెస్టోలో కొన్ని కొన్ని అంశాలు పొందుపరిచారు స్కాలర్షిప్ విషయంలో కావచ్చు అవి ఏమన్నా మీరు చూడడం జరిగిందా అవగాహన ఉందా మీకు జరిగింది స్కాలర్షిప్ వస్తున్నాయి కానీ మాకు రన్నింగ్ ఉంటాయి రన్నింగ్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు జాబ్స్ ఎప్పుడో ఒకసారి వేస్తారు కదా ఇయర్ ఇయర్ వైజ్ వేస్తలేరు కదా అని అట్లా చేస్తే ఇప్పుడు మేడం తర్వాత మాకు డిగ్రీ అయిపోతుంది తెలియదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంతకుముందు అంటే గత కొన్ని పర్యాయాలుగా కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా వర్క్ చేయడం జరిగింది కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారు బీఆర్ఎస్ నుండి నెక్స్ట్ మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఏదైతే బీజేపీ నుంచి కూడా బరిలో ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులలో అంటే మీకు సంబంధించి మీకున్న అవగాహన ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కోమటి రెడ్డి గెలుస్తాను ఎందుకంటే కోమటి రెడ్డి లేకపోతే అభివృద్ధి మీరు చూసారా అంటే ఏమైనా హెల్ప్ కావాలంటే కోమటి ముందు ఉంటాడు దాన్ని ఏమైనా చెడు అయినా ఎవరైనా పూర్వీకులు చనిపోయినా కూడా ఏమైనా అకేషన్స్ ఏమైనా ఉన్నా కానీ కోమటి ముందు ఉంటాడు అట్లా ప్రజల్లో ఉంటాడు కోమటి రెడ్డి అట్లా అంటే మిగతా పార్టీల వాళ్ళు ఈ ఫైవ్ ఇయర్స్ లో భూపాల్ రెడ్డి మన నల్గొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ కూడా అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు జంక్షన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ అంటే మనం కూడా వెళ్ళి ఫోటోస్ దిగుతూ ఉన్నాం ప్రదేశాలలో అంటే తనకెందుకు ఓటు వేయాలనిపించట్లేదు అంటే ఈ చూసినాం కదా మేము కోమ భూపాల్ రెడ్డి కూడా ఒకసారి కోమటి రెడ్డి కూడా మళ్ళీ మీరు చెప్పండి దాదాపుగా గర్ల్స్ విషయంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీమ్స్ కావచ్చు ఇతరతర కొన్ని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు కేసీఆర్ కిట్ల విషయంలో కావచ్చు స్త్రీల విషయంలో యువత విషయంలో అనేక రకమైనటువంటి పథకాలను అయితే ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నారు మీ దృష్టిలో స్టూడెంట్స్కి సంబంధించి మీకు ఇప్పటి వరకు ఎలాంటివి జరిగాయి అంటే గర్ల్స్కి కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చారు కానీ మాకు అంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కాబట్టి కొన్ని జాబ్స్ కూడా ఇయర్కి ఇయర్ వైజ్గా వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఇయర్ వైజ్ పాజ్ లేకుండా ఇయర్ ఇయర్ వైజ్ వైజ్గా అంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది అంటే దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయని మీకు తెలుసా తెలుసు అంటే పేపర్ లీకేజీ అవన్నీ జరిగింది అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీకు సంబంధించి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇందర్ రెడ్డి గారు బీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆమె ఆమెకు సంబంధించిన విషయాలు అయితే కావచ్చు స్కాలర్షిప్ విషయాలు కావచ్చు వీటన్నిటికి కూడా బీఆర్ఎస్ న్యాయం చేసింది అనుకుంటున్నారా చేసే వరకు చేసింది కొంతవరకు కానీ ఇంకా చేయాలి మీరు మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఏదైతే యువత మీ డిగ్రీ స్టూడెంట్ తను డిగ్రీ ముగించుకొని కూడా వన్ ఇయర్ కావస్తుంది షీ హ్యాస్ సప్లీస్ టు సప్లీస్ కూడా ఉన్నాయి అయినా కూడా తను ధైర్యంగా ముందుకొచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఆమెపై నిన్న దాడి చేయడం జరిగింది ఇతర పార్టీల అభ్యర్థులు మీకు ఏమైనా తెలుసా తన గురించి తెలుసు మే డిగ్రీ అయిపోయింది కానీ జాబ్స్ లేక ఆమె బర్రెలు కొనుక్కొని కాస్తుంది ఆమె అందుకే జాబ్ వేస్తాం ఆమె అందుకే ఆమెకి తెలిసింది కాబట్టి ఇలా జరుగుతుందని తెలిసి కాబట్టి ఆమె ఇండిపెండెంట్గా నామినేషన్ చేసింది ఆమె గెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఇదే నల్గొండ జిల్లా కేంద్రంలో మీ కాలేజ్లోనే ఎవరైనా అలా పోటీ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే మీ ఓటు వారికి ఇస్తారా ఇతర పార్టీల వాళ్ళకి డబ్బులు తీసుకొని వేస్తారా వారికే వేస్తాం మా కాలేజ్ ఇండిపెండెంట్గా ఉన్న వారికే వేస్తాం మీరు చెప్పండి దాదాపుగా నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి రీసెంట్గా ఒక మెనిఫెస్టోనైతే విడుదల చేయడం జరిగింది బీజేపీలో ఏదైతే మాధగుని శ్రీనివాస్ గౌడ్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అయితే చేశారు అంటే వారికి సంబంధించిన పుస్తకాల విషయంలో కావచ్చు నెక్స్ట్ ఫండ్స్ విషయంలో కావచ్చు ఫీజు విషయంలో కావచ్చు చాలామందికి హెల్ప్ చేశారు ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు గెలవాలనుకుంటున్నారు ఆయన వచ్చేసి మన స్థానిక బిడ్డ నల్గొండ నుంచి ఇప్పటివరకు ఉన్న భూపాల రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి కల నియోజకవర్గం వాళ్ళు ఈ అన్నకి మన నల్గొండలో ఉన్న ప్రజా ప్రజా సమస్యలు అన్నీ తెలుసు డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు కాబట్టి మధవన్ శ్రీనివాస్ గౌడ్ వారు ఎమ్మెల్యే అయితే మన నల్గొండ టౌన్కి నల్గొండ మండలం అన్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను అంటే ఒక బీసీ బిడ్డగా కూడా ఆయన ఇంతకు ముందుకు చాలామందిని ఎదుర్కొన్నారు ప్రత్యర్థుల పార్టీ వాళ్ళని అంటే కొన్ని కొన్ని సవాళ్ళు కూడా విసిరడం జరిగింది పోటీకి సై అంటే సై అంటూ కూడా ఆయన ఢీ కొనడం జరిగింది ఒక బీసీ బిడ్డగా తన వెనుక ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు బీసీలందరం ఆయన వెనుకాల ఉన్నట్టే కదా బీసీ బిడ్డ అంటే బీసీలు అందరూ కలిస్తే మదోన్ సీని అన్న అందుకనే బిడ్డ బీసీ బిడ్డ అయితుండదు కాబట్టి బీసీలందరూ సపోర్ట్ తప్పకుండా మదవన్ శ్రీనివాస్ వరకు ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు బీజేపీకి సంబంధించి యూత్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది బయట సొసైటీలో కావచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా యూత్ ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటారు బీజేపీ అభ్యర్థి అనగానే యూత్ ఎక్కువ ముందుకుంటారు ఈ ఇయర్కి సంబంధించి ఓట్స్ విషయంలో యూత్ యూత్ ఓట్లు ఎవరికి పడతాయి అనుకుంటున్నాను బీజేపీకి తప్పకుండా పడతాయి ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రస్తుతం టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్లో మొత్తం నల్గొండలు తెలుస్తుంది అందరికి అర్థమవుతుంది రౌడీ రాజకీయం రౌడీ ఎట్లుండో మన భూపాలేడు కూడా అంతే ఉండవు రౌడీ లెక్క పాలన చేస్తే నడవదు కదా కోమటిరెడ్డి ఉండు ఇక్కడ నల్వన కై కూడా చూడలేదు నాలుగేండ్లు ఈడ ఓడిపోతే భువనగిరి భువనగిరి ఓడిపోతే ఈడ అంటే ఆట ఆడుతుండు అంటే ఆయనకు ఓన్లీ పదవి కావాలి ప్రజల అవసరం లేదు పైసలతో రాజకీయం పైసల రాజకీయం ఎన్ని రోజులు ఉంటుంది ఇంకెన్ని రోజులు మనసిత్వం పైసలతో నడుస్తాం అని కానీ నడవదు కదా డెవలప్మెంట్ కావాలి కోమటిరెడ్డి ఉండి ఇరవై ఏండ్లు మినిస్ట్రీ చేసిండు ఐదేండ్లు ఏం డెవలప్మెంట్ ఏం లేదు ప్రకాశం దారిలో డివైడ్ చేసిండు ప్రకాశం ఇకరికి వేసిండు అంటే డెవలప్మెంట్ కావాలి భూపాలెడ్ వచ్చిండు అప్పుల చేసిండు మున్సిపాలిటీ కడ అప్పు తీసుకొచ్చి ఏదో సొమ్ము ఒక ఒకళ్ళు అన్నట్టు సొమ్ము అనేది సోకి ఆయన పడుతుంది ఇప్పుడు అంతే ఏం లేదు కాబట్టి మాకు డెవలప్మెంట్ కావాలి మెయిన్ నల్గొండ దాన్ని బీజేపీ ద్వారా వస్తుంది మేము కోరుకుంటున్నాం యూత్ అందరి సపోర్ట్ బీజేపీకి ఉంటుంది తప్పక ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి యువత మనసులో అయితే ఈసారైన బహుజన బిడ్డ గెలిస్తే మా బతుకులు బాగుపడతాయని కూడా వారు కోరుకుంటున్నారు నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి గట్టి పోటీ ఇస్తున్న ముగ్గురు అభ్యర్థులలో బీజేపీ బీజేపీకి సంబంధించి యువతకి ఎక్కువ ఆ యొక్క పార్టీకి మేము సపోర్ట్ ఎక్కువ చేస్తున్నామని కూడా వారు పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ మరిన్ని